నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివమి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈఎస్ఐసిలో ఖాతా ఉందా లేదా, అలాగే మీ యొక్క కంపెనీలో ఎంతమంది ఈఎస్ఐసి ఖాతాదారులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఆన్లైన్లో విధంగా చెక్ చేసుకోవాలో మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ అయితే చేసి చూపించబోతున్నానండి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి దీని మీద. కొంతమంది ఎంప్లాయర్స్ ఏంటంటే ఈఎస్ఐసి కింద అమౌంట్ అయితే కట్ చేస్తున్నారు, బట్ ఈఎస్ఐసి హెల్త్ కార్డ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయట్లేదు ఎంప్లాయీస్కి. సో ఎంప్లాయీస్కి ఒక డౌట్ అయితే ఉంటుంది, అసలు అమౌంట్ అయితే కట్ చేస్తున్నారు కానీ మాకు ఈఎస్ఐసి కార్డు ప్రొవైడ్ చేయలేదు, అసలు మాకు ఈఎస్ఐసి ఖాతా ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు చాలా సింపుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ కంపెనీలో ఎంతమంది ఈఎస్ఐసి ఖాతాదారులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అనే విషయాలు కూడా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చండి. సో దానికి గాను మీరు ఈ లింక్లోకి అయితే వెళ్ళిపోవాలి. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. సో క్లిక్ చేయగల విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టేటు, డిస్ట్రిక్ట్ అండ్ ఎంప్లాయర్ కోడ్ అండ్ ఎంప్లాయర్ నేమ్, సో ఈ నాలుగు ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు ఎంప్లాయర్ కోడ్ తిరిగిపోతే కనుక సో దీన్ని అయితే మీరు వదిలేయండి, అట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ ఎంప్లాయర్ నేమ్ అంటే మీ కంపెనీ నేమ్ అనేది మీకు తెలియాలన్నమాట. ఒకవేళ తిరిగిపోయినా కానివ్వండి, సో మీ యొక్క కంపెనీలో సగం నేమ్నైనా మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా చేయాలి అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. అట్లాగే క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కంపెనీ ఎక్కడ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయర్ కోడ్ మీకు తెలియదు కాబట్టి దీన్ని వదిలేయండి. అండ్ ఆ తర్వాత ఎంప్లాయర్ నేమ్, మీ యొక్క కంపెనీ నేమ్ అనేది తెలిస్తే కనుక పూర్తిగా అయితే ఎంటర్ చేయండి. పూర్తిగా ఎంటర్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్గా మీ యొక్క కంపెనీ అని చూపిస్తుంది. లేకపోతే కనుక మీకు మీ కంపెనీలో సగం నేమ్ ఉంటుంది కదా, ఏదో ఒక నేము, ఇప్పుడు దేవి ఎంటర్ప్రైజెస్ లేకపోతే దేవి ఇంజనీరింగ్ అట్లా ఉంటుంది కదా. సో అట్లాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా దేవి అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, అంటే మీకు ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తున్నాను. సో ఇట్లా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ అయితే ఎంటర్ చేసేద్దాము. ఇట్లా మీరు క్యాప్చర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చండి, మనకి కొన్ని కంపెనీ నేమ్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాయి. అంటే దేవి అని చెప్పేసి మనం ఎంటర్ చేసాం కదా, సో దానికి రిలేటెడ్గా కొన్ని కంపెనీ నేమ్స్ అనేవి మనకి ఇట్లా డిస్ప్లే చేస్తున్నాయి అన్నమాట. దేవి ఫిషర్స్ లిమిటెడ్ అని చెప్పేసి, శ్రీదేవి ప్రింటర్స్ అని చెప్పేసి, శ్రీదేవి ప్లాస్టిక్స్ అని చెప్పేసి ఎట్లా. ఓకేనండి, ఎట్లా దేవి మీద ఏదైతే పేరు ఉందో సో దానికి రిలేటెడ్గా సో ఇట్లా కొన్ని కంపెనీస్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. సో మీరు చెక్ చేసుకోండి ఓకేనా, మీ యొక్క కంపెనీ నేమ్ ఇక్కడ ఉందా లేదా అనేది. ఒకవేళ మీ యొక్క కంపెనీ నేమ్ మీకు ఎగ్జాక్ట్గా తెస్తే కనుక మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఓన్లీ మీ యొక్క కంపెనీ ఒకటే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, ఎగ్జాక్ట్గా అదే నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే అదే కంపెనీ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనకి 48 ఎంట్రీస్ అయితే ఉన్నాయండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సంబంధించిన కంపెనీ నేమ్ అనేది ఇక్కడ తెలియకపోతే కనుక మీకు ఇక్కడ 2, 3, 4, 5 అని చెప్పేసి మీకు కొన్ని బటన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట, అంటే ఇవి పేజెస్. సో వీటిని క్లిక్ చేసినట్లయితే మరికొన్ని కంపెనీస్ అనేవి మీకు ఇట్లా డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ అయితే నేను ఇక్కడ ఒక కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, దేవి ట్యాక్సీ సర్వీసెస్. ఈ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంప్లాయర్ కోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఆ కోడ్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు లోడింగ్ తీసుకొని ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ 89 ఎంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనండి, అంటే 10 పేజీలు ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వీటిలో మీ పేరు ఉందా లేదా. అంటే నేను ఇప్పుడు ఏదైతే కంపెనీని క్లిక్ చేసి ఓపెన్ చేశానో సో ఆ కంపెనీలో ఉన్న ఈఎస్ఐసి ఖాతాదారులు అనమాట వీళ్ళు. ఓకేనా, సో ఇందులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు మీ ఎంప్లాయర్ అమౌంట్ కట్ చేసి మీకు ఈఎస్ఐసి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయకపోతే కనుక సో ఇట్లా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇట్లా మీ కంపెనీ నేమ్ని ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేస్తే కనుక మీ యొక్క నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే కనుక మీకు ఈఎస్ఐసి ఖాతా ఉంది అని చెప్పేసి అర్థం. ఓకేనండి, సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమయ్యాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకున్నా, నచ్చే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలా ఎప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.